హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వంటలు వీడియోలో మీకు నేను చాలా చాలా ఈజీగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పాకం తీయాల్సిన అవసరం లేదు అలాగే మీకు నేను పక్కా మెజర్మెంట్స్ తో ఈ బొబ్బట్లు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం బొబ్బట్లు చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా పర్ఫెక్ట్ గా వస్తాయి సో ఈ వరలక్ష్మి రథంకి బొబ్బట్లు చేసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టుకోండి సో ఈ టేస్టీ ఈజీ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి చూసేద్దామా పదండి ముందుగా బొబ్బట్ల కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో మైదా వేసుకోవాలి మైదా ఇక్కడ నేను మూడు పావులు తీసుకున్నాను అంటే ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఇలా మైదా తీసుకునేక ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ ఇక్కడ నేను టూ టీ స్పూన్ వేసుకున్నాను రవ్వ వేసిన వల్ల బొబ్బటి పై లేర్ అనేది క్రిస్పీగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అందుకే కొంచెం వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసాక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసాక ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ వాటర్లో టూ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ షుగర్ అంతా వాటర్లో బాగా మెల్ట్ అయిన వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఈ వాటర్ వేసుకొని ఈ పిండిని తడుపుకోవాలి ఇలా ఈ షుగర్ వాటర్ వేసుకొని పిండి తడిపిన వల్ల బొబ్బట్టు పై లేర్ అనేది చప్పగా లేకుండా తీయగా ఉంటుంది అందుకే షుగర్ వాటర్ తో చక్కగా తడుపుకోవాలి మీరు పిండి తడుపుతున్నప్పుడు కొంచెం మెత్తగా తడుపుకోవాలి చపాతికి పిండి ఎలా తడుపుకుంటారో అలా కాకుండా కొంచెం మెత్తగా తడుపుకోవాలి మీకు నేను చూపిస్తాను అలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి తడిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలి చేతికి పిండి స్టిక్కి స్టికీగా ఉండాలి అలా కలుపుకుంటేనే బొబ్బట్లు మెత్తగా వస్తాయి ఇలా పిండంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను ఈ పిండి ములగాలి అంత ఆయిల్ వేసుకోవాలి పిండి ములగలేదనుకోండి పై లేరు అనేది డ్రై అయిపోద్ది అందుకే ఆయిల్ పిండి ములిగినంత వేసుకోవాలి వేసాక ఒక నాలుగు గంటల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఈ పిండి మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మెత్తగా వస్తాయి బొబ్బట్లు సో కంపల్సరీ మీరు పిండిని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీ టైం ఎక్కువ ఉందనుకోండి ఆరు గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అవదండి ఈ ఆయిల్ని మీరు రీయూస్ కూడా చేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ లో శనగపప్పు వేసుకోవాలి ఏ కప్ తో మనం మైదా తీసుకున్నామో అదే కప్పు తో నేను శనగపప్పు వేసుకున్నాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది శనగపప్పు శనగపప్పు రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటే మైదా ఏడు వందల యాభై గ్రాములు తీసుకోవాలి అప్పుడే మీకు పప్పు ఇంకా పిండి ఈక్వల్ గా సరిపోద్ది ఏది కూడా వేస్ట్ అవ్వదు ఇలా వేశాక మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు వేసుకోవాలి వేసాక మూత పెట్టుకొని ఒక గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకోవాలి గంట అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పైన మూత పెట్టుకొని పొయ్యి పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి పప్పు మరీ మెత్తగా అయితే కుక్ చేసుకోకూడదు ఇలా రెండు విజిల్స్ అయ్యాక కుక్కర్ కొంచెం చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా ఒక పప్పు బద్ద తీసుకొని వేల్తోని ఇలా ప్రెస్ చేశారు అనుకోండి చక్కగా మ్యాష్ అయిపోవాలి గాని తడి తడిగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలోని ఇలా పొడి పొడిగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు చేత్తో ప్రెస్ చేసిన వెంటనే పేస్ట్ లాగా అవ్వకూడదు పొడి పొడిగా అవ్వాలి అలా అయితేనే బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఆ స్ట్రైనర్ లోని ఈ పప్పు అంతా వేసేసుకోవాలి వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు కొంచెం డ్రై అయిన వరకు పక్కన పెట్టుకోవాలి తడి తడిగా ఉండకూడదు ఇలా పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోని సగం పప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకండి సగం సగం వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా సగం పప్పు వేసాక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు ఒకసారి వేసేసుకుంటున్నానండి మొత్తం పప్పుకి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసాక ఇప్పుడు యాలకుల పౌడరు వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక తిప్పు తిప్పాలి అంతే ఇలా ఒకసారి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు షుగర్ తీసుకోవాలి షుగర్ ఇక్కడ నేను ఏ కప్తో మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి షుగర్ కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇలా షుగర్ తీసుకునేక ఈ మిక్సీ జార్లో సగం షుగర్ వేసుకోవాలి మొత్తం వేసుకోకండి సగమే వేసుకోవాలి ఇలా సగం వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు రెడీ అయిపోయింది పప్పు చక్కగా నలిగింది కదా ఇలా కొంచెం తీసుకొని ఉండలాగా చేశారనుకోండి చక్కగా ఉండలాగా అయిపోవాలి అలా అయింది అనుకోండి పిండి రెడీ అయిపోయినట్టే అలాగే నేను రిమైనింగ్ పప్పు ఇంకా షుగర్ ఉంది కదా అది మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాను ఇలా గిన్నెలో వేసిన తర్వాత చక్కగా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఏ సైజ్ లో బొబ్బట్లు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో లో ముద్దలు తీసుకొని వండల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉండలే చేసుకుంటున్నాను మీరు పెద్ద బొబ్బట్లు చేసుకోవాలనుకుంటే ఉండలు కూడా కొంచెం పెద్దగానే చుట్టుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ కాబట్టి మీడియం సైజులోని లోని ఉండలు చుట్టుకొని ఇలా ప్లేట్ లో వేసుకున్నాను నేను ఇక్కడ కొన్ని ఉండలు చేసుకొని ప్లేట్ లో పెట్టుకున్నాను ఇంకా పిండి ఉంది కదా దానిపైన ఇలా మూత పెట్టుకోవాలి గాలి అనుకోండి డ్రైగా అయిపోద్ది అందుకే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మైదా కూడా నాలుగు గంటలు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక రొట్లపేట తీసుకోవాలి నేను ఇక్కడ అరిటాకు మీద చేసుకుంటున్నాను మీరు కావాలంటే బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు అరిటాక్ అనుకోండి కొంచెం హెల్దీ అందుకే నేను ఎప్పుడు బొబ్బట్లు చేసుకున్నా అరిటాక్ మీద చేసుకుంటాను ఇలా అరిటాకు తీసుకునేక కొంచెం మైదాపిండి తీసుకోవాలి మనం ఉండ ఏ సైజులో లో తీసుకున్నామో అదే సైజ్ లో మీరు మైదాపిండి కూడా తీసుకోవాలి తీసుకునేక ఇలా కొంచెం అరిటాక్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి చేసుకునేక చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ చిన్న అట్టులాగా ముందు చేసుకోవాలి ఇలా చిన్న అట్టు అయ్యాక ఈ వండ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మైదాపిండితోని ఈ వండని కవర్ చేసుకోవాలి గ్యాప్ ఏమి లేకుండా చక్కగా కవర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఇలా కవర్ చేసుకొని ఇప్పుడు చేత్తో మెల్లిగా ప్రెస్ చేస్తూ ఒక అట్టులాగా చేసుకోవాలి ఇక్కడ మీరు రొట్ల కర్ర యూస్ చేయకండి చేత్తోనే అట్టులాగా చేసుకోవాలి రొట్లికర్ర యూస్ చేశారో లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకే మీరు చేత్తోనే ఇలా మెల్లిగా ప్రెస్ చేస్తూ మీరు ఏ సైజ్లో బొబ్బట్లు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్లో ఇలా అట్ల చేసుకోవచ్చు ఇలా బొబ్బట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బొబ్బట్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవాని హీట్ చేసుకోవాలి తవా బాగా హీట్ అయ్యాక నెయ్యి వేసుకోవాలి మీరు నేతి బొబ్బట్లు చేసుకుంటే నెయ్యి కొంచెం తీసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి తీసుకొని తవా పైన వేసుకోవాలి ఇలా నెయ్యి వేసాక ఈ అరిటాకు తీసుకొని ఇలా తవా పైన పెట్టుకొని అట్లగరితోని అట్టునిలా తీసుకోవాలి అంతేనండి మీడియం మీడియంలో ఉంచుకొని ఈ బొబ్బట్ని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకండి ఒక ఇరవై సెకండ్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఈ బొబ్బట్టు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అటు సైడ్స్ అన్ని ఇలా అట్లుగారితో ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి బొబ్బట్టు ఎంత చక్కగా పొంగుతుందో చాలా మెత్తగా ఉంటుందండి నేను చెప్పినట్టు చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ బొబ్బట్టు గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఇప్పుడు ఈ బొబ్బట్టు తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి ఇంకొక చిన్న విషయం అండి బొబ్బట్లు చేస్తున్నప్పుడు బొబ్బట్లు ఒకటి పైన ఒకటి వేసుకోకండి వేడిగా ఉన్నప్పుడు అలా వేసుకున్నారనుకోండి బొబ్బట్లు అతుకుతాయి అందుకే మీరు బొబ్బట్టు పైన బొబ్బట్టు వేసుకోకండి సైడ్ వేసుకోండి చలిగైన తర్వాత కావాలంటే బొబ్బట్టు పైన బొబ్బట్టు పెట్టుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయి బొబ్బట్లు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో నచ్చిందా వీడియో నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్